వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. సో వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్ ఆఫ్ 25th April 2018. సో లెట్స్ లుక్ ఇన్ టు ద ఫస్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్స్ ఇమేజ్. ఎస్, సో ఈరోజు మొత్తం మీద మనకు 10 హెడ్లైన్స్ ఉన్నాయి, బట్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్ ఈజ్ అబౌట్ ద సైబర్ సెక్యూరిటీ సమ్మిట్. సో ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ హెడ్లైన్ ఈజ్ అబౌట్ ద త్రిశూర్ పూరం. ఇట్ ఈస్ ఎ ఫెస్టివల్, ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఇన్ కేరళ. అండ్ నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ హెడ్లైన్ ఈజ్ ఎ న్యూ సిస్టమ్ విల్ ఇంట్రడ్యూస్ బై యూజింగ్ ద 2 కంట్రీస్ బై ఇండియా to measure air quality. So ఇది థర్డ్ ఇంపార్టెంట్ హెడ్లైన్. అండ్ ద ఫోర్త్ న్యూస్ చూస్తే, సో జీసాట్ 11ని కోరు అనే ఒక ప్రాంతం నుంచి ఇస్రో లాంచ్ చేయాలనుకుంది. అయితే ఆ ప్రాంతానికి ఇస్రో తన శాటిలైట్ని పంపించాక అగైన్ వాళ్ళు వెనక్కి రప్పించుకున్నారు. సో ఫర్ ద అడిషనల్ లెసన్ అనమాట, సో ఇంకొన్ని అడిషనల్ ఫీచర్స్ని యాడ్ చేయించడానికి దాన్ని వెనక్కి రప్పించుకున్నారు. ఇది ఫోర్త్ హెడ్లైన్. ఫిఫ్త్ హెడ్లైన్ చూస్తే అబౌట్ ద ఎల్టీసీజీ. అండ్ సిక్స్త్ హెడ్లైన్ ఈజ్ అబౌట్ ద ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఇట్స్ సబ్సిడరీ. అండ్ సెవెంత్ హెడ్లైన్ ఈజ్ అబౌట్ ద మైకెల్, సో హీ ఈజ్ ద ఫార్మర్ ఫ్రాన్స్ కోచ్. అండ్ ఎయిత్ హెడ్లైన్ ఈజ్ అబౌట్ ద ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఇన్ 2019. అండ్ నెక్స్ట్ నైన్త్ హెడ్లైన్ ఈజ్ అబౌట్ ద రిజ్వీ హూ బ్యాగ్స్ సిల్వర్ మెడల్ ఇన్ ద ఎయిర్ పిస్టల్ ఈవెంట్. సో నెక్స్ట్ లాస్ట్ చూస్తే, వెస్టర్న్ ఘాట్స్లో వరల్డ్ స్మాలెస్ట్ ల్యాండ్ ఫోన్ వాళ్ళు రివీల్ చేసుకున్నారు. సో దీనికి సంబంధించింది 10th హెడ్లైన్. సో లెట్స్ మూవ్ టు ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. ఎస్, దిస్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన న్యూస్ చూస్తే, సమ్మిట్ ఆన్ సైబర్ సెక్యూరిటీ. సో ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ కండక్టింగ్ ఎ 2-day summit on cyber security on April 27. So please be noted, cyber security summit gurinchi. So Andhra Pradesh government summit ni connect chestundi. So aa summit poorthi peru enti ante, it's titled responding to emergent global and local cyber threats. So this is the main name of the summit on cyber security conducting by ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ April 27 సైబర్ సెక్యూరిటీ మీద ఒక సమ్మిట్ని నిర్వహిస్తోంది. సో ఆ సమ్మిట్ పేరు రెస్పాండింగ్ టు ఎమర్జెంట్ గ్లోబల్ అండ్ లోకల్ సైబర్ థ్రెట్స్. సో దిస్ ఈజ్ ద వండర్ఫుల్ ఇనిషియేటివ్ బై కేపీ గవర్నమెంట్. సో దిస్ ఇమేజ్ ద ఈవెంట్ బ్రింగ్స్ టుగెదర్ పీపుల్ ఫ్రమ్ ఇండస్ట్రీ, అకాడమియా, గవర్నమెంట్ టు డెలిబరేట్ ఆన్ వేరియస్ ఇష్యూస్ రిలేటెడ్ టు సైబర్ సెక్యూరిటీ. సో సైబర్ సెక్యూరిటీ మీద చాలామందికి వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని ఇస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఇమేజ్ చూస్తే, ఎస్, సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్టాటింగ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనము చూద్దాం. సో క్యాపిటల్ ఇట్స్ అమరావతి, సీఎం చంద్రబాబు నాయుడు నారా. అండ్ బార్డర్ స్టేట్స్ చూస్తే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్గఢ్ అండ్ ఒడిషా. నేషనల్ పార్క్స్ శ్రీ వెంకటేశ్వర, పాపికొండ, రాజీవ్ గాంధీ. అండ్ నెక్స్ట్ రివర్స్, మెయిన్ ఇంపార్టెంట్ రివర్స్ దట్ ఆర్ ఫ్లోయింగ్ త్రూ ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోదావరి, కృష్ణ, పెన్న అండ్ తుంగభద్ర. అండ్ నెక్స్ట్ డ్యామ్స్ విషయానికి వస్తే, సింగూర్ డ్యామ్, శ్రీశైలం డ్యామ్, సోమశిల డ్యామ్, నిజాం సాగర్ డ్యామ్ అండ్ శ్రీరామ్ సాగర్ డ్యామ్. సో నెక్స్ట్ పవర్ ప్లాంట్స్ విషయానికి వస్తే, సింహాద్రి, రాయలసీమ, దామోదరం, టాటారావ్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ పవర్ ప్లాంట్స్ దట్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అండ్ నెక్స్ట్ డ్యాన్స్ విషయానికి వస్తే, బుర్రకథ, వీరనాట్యం, కూచిపూడి ఆర్ ద 3 ఇంపార్టెంట్ డ్యాన్సెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఫిలిం ఇండస్ట్రీకి ఉన్న మెయిన్ నేమ్ ఏంటి అంటే టాలీవుడ్. నెక్స్ట్ దిస్ ఈజ్ ద ఈ స్టేట్కి ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఉంది, ఏంటంటే ఇట్ ఇస్ ఎ స్పెషల్ ఫీచర్, స్టేట్ విత్ ద సెకండ్ లాంగెస్ట్ లైన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ 972 కిలోమీటర్స్. సో 972 కిలోమీటర్ల లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉన్న ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అనమాట. సో లెట్స్ హ్యావ్ ఎ న్యూ అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. ఎస్, సో దిస్ ఈజ్ ద అన్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఇన్ కేరళ. సో దిస్ ఫెస్టివల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ త్రిశూర్ పూరం. త్రిశూర్ పూరం ఈజ్ ద ఫెస్టివల్ ఇన్ కేరళ. సో ఆ ఫెస్టివల్కి సంబంధించిన ఇమేజ్ అనమాట ఇది. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ స్లైడ్. ఎస్, ఇట్ ఈస్ ఎ యాన్యువల్ హిందూ టెంపుల్ ఫెస్టివల్ అనమాట కేరళలో. అండ్ ఈ ఫెస్టివల్ పేరు త్రిశూర్ పూరం. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ హెల్డ్ అట్
వదక్కునత్తన్ టెంపుల్ ఇన్ త్రిసూర్ ఎవ్రీ ఇయర్. సో ప్రతి సంవత్సరం గాను ఈ మలయాళం న్యూ ఇయర్లో ఈ వీటిని ఈ ఫెస్టివల్ ఉంటుంది అనమాట. సో ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ మలయాళం మంత్ ఆఫ్ మేడాం. సో మేడాం అంటే న్యూ ఇయర్ అనమాట. సో దిస్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ త్రిసూర్ పూరం ఇన్ కేరళ. సో కేరళకు సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనము చూద్దాం. సో గవర్నర్ ఈజ్ పి సదాశివం, చీఫ్ మినిస్టర్ పి విజయన్, క్యాపిటల్ తిరువనంతపురం, బార్డర్ స్టేట్స్ తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, క్లాసికల్ డ్యాన్స్ కథకళి, ఫోక్ డ్యాన్స్ ఒత్తం తులల్, మోహిని అట్టం అండ్ పోలికలి ఆర్ ద ఫోక్ డ్యాన్సెస్ దట్ ఆర్ సో ఫేమస్ ఇన్ కేరళ. నెక్స్ట్ రిజర్వ్స్ చూస్తే పెరియార్ నేషనల్ పార్క్ అండ్ పెరంబికులం రిజర్వ్. నెక్స్ట్ డ్యామ్స్ విషయానికి వస్తే కక్కి అండ్ ఇడుక్కి ఆర్ ద డ్యామ్స్ ఇన్ కేరళ. నెక్స్ట్ థర్మల్ పవర్ ప్లాంట్స్ బ్రహ్మపురం అండ్ కోజికోడే అండ్ కయాంకులం. నెక్స్ట్ షార్ట్ నేమ్స్ నిక్ నేమ్స్ చూస్తే కొల్లంని క్యాష్యూ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు, ప్రిన్స్ ఆఫ్ అరేబియన్ సీ, గేట్ వే టు బ్యాక్ వాటర్స్. సో దీస్ ఆర్ ద త్రీ నేమ్స్ ఫర్ కొల్లం. నెక్స్ట్ అలప్పుజాకు వస్తే వెనీస్ ఆఫ్ ద ఈస్ట్ అని అంటారు అనమాట. నెక్స్ట్ త్రివేంద్రంని సిటీ ఆఫ్ స్టాచ్యూస్, ఎవర్గ్రీన్ సిటీ ఆఫ్ ఇండియా, గాడ్స్ ఓన్ ల్యాండ్, సిటీ ఆఫ్ లార్డ్ అనంత. సో దీస్ ఆర్ ద ఫోర్ ఇంపార్టెంట్ నేమ్స్ ఫర్ త్రివేంద్రం ఇన్ కేరళ. నెక్స్ట్ కొచ్చి ఆర్ కొచ్చిన్కి నేమ్స్ చూస్తే క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ, గార్డెన్ ఆఫ్ స్పైసెస్ అండ్ గేట్ వే టు కేరళ. అండ్ నెక్స్ట్ రివర్స్, ఇంపార్టెంట్ రివర్స్ విషయానికి వస్తే పెరియార్, భరతపుజ, పంబ చలియార్ అండ్ చలాకుడి రివర్ ఆర్ ద ఫైవ్ ఇంపార్టెంట్ రివర్స్ ఇన్ కేరళ. నెక్స్ట్ వాటర్ ఫాల్స్ విషయానికి వస్తే మీన్ముట్టి ఫాల్స్ ఆర్ ద వాటర్ ఫాల్స్. అండ్ లేక్స్ విషయానికి వస్తే వెంబనాడ్, క్రాప్స్, స్పైసెస్, రబ్బర్ అండ్ జింజర్. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద స్టేట్ ఆఫ్ కేరళ. సో దిస్ ఈజ్ ద వండర్ఫుల్ స్టేట్ అండ్ ఇట్ ఇస్ అ గాడ్స్ ఓన్ కంట్రీ. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. ఎస్, దిస్ ఈజ్ ద ఇమేజ్ దట్ ఈజ్ రిలేటెడ్ టు ఎయిర్ పొల్యూషన్ అనమాట. సో వీటికి సంబంధించిన న్యూస్ చూస్తే న్యూ సిస్టమ్ టు మెజర్ ఎయిర్ క్వాలిటీ to be jointly developed by the US and Finland to forecast pollution levels. So India, US and Finland, ఈ మూడు కంట్రీస్ కలిసి ఎయిర్ క్వాలిటీని మెజర్ చేయడానికి ఒక న్యూ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. సో వాట్ ఈస్ దట్ న్యూ సిస్టమ్, ఇప్పుడున్న ప్రజెంట్ సిస్టమ్ ఏంటి, లెట్ అస్ ఫైండ్ అవుట్. సో ఇండియా ఈజ్ టైపింగ్ అప్ విత్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ ఫిన్లాండ్ to develop a pollution forecast system that will help anticipate particulate matter levels at least 2 days in advance and a greater resolution than what is possible now. So what is a particulate matter? So particulate matter anedi pollution levels lo chaala important role play chestund anamata. So aa particulate matter ni rendu rojula mundu manaku inform chestu undali. Ante for example ellundi ela untundi pollution level anedi ee roju inform chestu undal ani cheppi vallu alanti system ni vallu korukuntunnaru anamata three countries. And next present vachi ప్రజెంట్ ఉన్న దానికంటే ఎక్కువ సామర్థ్యం కలిగింది మనం వాళ్ళు చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. ద మినిస్ట్రీ ఆఫ్ అర్త్ సైన్సెస్ MoES విల్ బీ కోఆర్డినేటింగ్ దిస్ ఎక్సర్సైజ్ అండ్ ది ప్లాన్ ఈజ్ టు హ్యావ్ ఎ సిస్టమ్ ఇన్ ప్లేస్ బై వింటర్ అకార్డింగ్ టు మాధవన్ రాజీవన్, సెక్రటరీ MoES. సో ఈ వింటర్ కల్లా ఆ ప్లాన్ని అవైలబుల్లో ఉంచడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారనమాట. సో కరెంట్లీ ద సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ weather forecasting and research suffer. So the system of air quality weather forecasting and research, so this is the system currently the India is using. So India present vaadutunna system enti ante system of air quality and weather forecasting and research. So the system peru suffer anamata. So suffer system ni present India vaadutundi aithe daniki advance కి దానికి అడ్వాన్స్డ్గా ఇంకా రావాలని కోరుకుంటున్నారనమాట. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ అనమాట. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. సో ఇక్కడ చూస్తే ఎయిర్ క్వాలిటీని మెజర్ చేయడానికి ఒక న్యూ సిస్టమ్ని ఇండియా, యుఎస్ అండ్ ఫిన్లాండ్ కలిసి డెవలప్ చేయబోతున్నాయన్నమాట. సో ఇండియాలో ఇప్పుడు ప్రజెంట్ పర్టికులర్ మ్యాటర్ అంటే పొల్యూషన్ లెవెల్స్ని మెజర్ చేసేదన్నమాట. సో పొల్యూషన్ అంటే పొల్యూషన్ లెవెల్స్లో ఉన్నది ఆ మ్యాటర్ని మెజర్ చేయడానికి, ఆ లెవెల్స్ని మెజర్ చేయడానికి ప్రస్తుతం ఇండియా యూస్ చేస్తున్నది ఏంటి అంటే సఫర్, సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్. సో అయితే దానికి
కన్నా ఎక్కువ సామర్థ్యం కలిగిన ఒక న్యూ సిస్టమ్ని ఈ త్రీ కంట్రీస్ కలిసి వాళ్ళు నెక్స్ట్ ఇవ్వబోతున్నారు. సో అది వింటర్ కల్లా, అది వింటర్ సీజన్ కల్లా మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నమాట. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. ఎస్, దిస్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ జీసాట్ 11. ఎస్, ఇస్రో రీకాల్స్ మెగా జీసాట్ 11 ఫ్రమ్ కోరు ఫర్ రీటెస్ట్. సో ద 5700 కేజీ శాటిలైట్ వాజ్ సెలెక్టెడ్ ఫర్ లాంచ్ ఆన్ May 26th. సో ఒక ఏంటంటే, ఇస్రో జీసాట్ 11ను కోరు అనే ఒక ప్రాంతం నుంచి వాళ్ళు లాంచ్ చేయాలని అనుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే అనుకోని పరిణామాల వల్ల ఆ జీసాట్ 11కు ఇంకొన్ని అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేయాలి అనే ఆలోచన రావడం వల్ల వాళ్ళు ఎక్కడికైతే ఆ కోరు అనే ప్రాంతానికి ఆ శాటిలైట్ని సెండ్ చేశారో, సో వాళ్ళు ఆ ప్రాంతం నుంచి అగైన్ రీకాల్ చేశారు. అంటే తిరిగి వెనక్కు రప్పించుకున్నారనమాట, రప్పించుకొని దానికి ఫీచర్స్ యాడ్ చేసి అగైన్ సెండ్ చేస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ అస్ దిస్ న్యూస్. సో జస్ట్ ఓవర్ ఫోర్త్ నైట్ ఆఫ్టర్ ఫ్లయింగ్ జీసాట్ 11 అవుట్ టు కోరు ఫర్ లాంచ్, సో కోరుకు వెళ్ళడానికి, సో అక్కడికి వెళ్ళింది, రీచ్ అయింది. సో ద ఇస్రో హ్యాస్ రీకాల్డ్ ద హెవియెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఇట్ హ్యాస్ బిల్డ్. సో వాళ్ళు రీకాల్ చేశారు. సో ద రీజన్ ఈజ్ సెట్ టు బీ ఫర్ కండక్టింగ్ అడిషనల్ టెక్నికాలజికల్ చెక్స్ ఇన్ బెంగళూరు వే ఇట్ వాస్ బిల్ట్. సో అది ఎక్కడైతే తయారు చేశారో అక్కడ అడిషనల్ టెక్నికల్ చెక్స్ని వాళ్ళు కండక్ట్ చేయడానికి వెనక్కు రప్పించారనమాట. So this is the main important news about the Indian Space Research Organization. So, and next, the 5700 kg throughput or internet broadband satellite had reached French Guiana in South America on March 30 and was set for launch on May 26th according to its launch agency Ariane Space. So May 26th launch cheyadanikani vallu sannahal chestunnaru anamata. So next eppudu launch cheyabothunnaradi vallu next vallu malla అనౌన్స్ చేస్తారు. సో ద ఇండియన్ స్పేస్ హ్యాడ్ మ్యాచ్డ్ అండ్ పెయిడ్ జీసాట్ 11 టు బీ ఫ్లోన్ అలాంగ్ విత్ ఏజియర్ స్పేస్ 2, వైల్ జీసాట్ 11 విల్ హ్యావ్ టు బీ టెస్టెడ్ అండ్ క్లియర్డ్ ఇన్ ద సిటీ అండ్ ఫ్లోన్ బ్యాక్ టు కోరు అట్లీస్ట్ 1 month బిఫోర్ ఇట్ ఈస్ లాంచ్డ్. ఇట్స్ ఎ న్యూ లాంచ్ డేట్ ఈజ్ నాట్ నోన్ ఎట్. సో లాంచ్ చేయడానికి 1 month ముందు అక్కడికి ఆ ప్రదేశానికి ఈ శాటిలైట్ని సెండ్ చేస్తారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఈ ప్లేన్ వెనక్కి రావడం వల్ల, శాటిలైట్ వెనక్కి రావడం వల్ల అగైన్ వాళ్ళు ఎప్పుడు సెండ్ చేస్తారు అండ్ సెండ్ చేశాక నెక్స్ట్ ఎప్పుడు లాంచ్ చేస్తారన్నది ఇప్పుడే మనకు తెలియదు అన్నమాట. సో దట్ విల్ బీ రిలీజ్డ్ బై ఇస్రో. సో అది వాళ్ళు రిలీజ్ వాళ్ళు చెప్తారనమాట. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. ఎస్, సో దిస్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. ఎస్, సెంటర్ సీక్స్ సజెషన్స్ ఆన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ క్లాస్. సో ఈ ఆర్టికల్, ఎస్పెషల్లీ ఈ ఆర్టికల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎటువంటి ఇంపార్టెంట్ కాదండి. అయితే ఈ ఆర్టికల్లో మనకు మెయిన్గా ఇంపార్టెంట్ అయ్యే ఫైనాన్షియల్ టర్మ్స్ ఉన్నాయి. ఆ ఫైనాన్షియల్ వర్డ్స్ ఏంటంటే, నెంబర్ 1 లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, అది నెంబర్ 1. నెంబర్ 2 సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. సో ఇది నెంబర్ 2 అనమాట, ఇది నెంబర్ 2. సో వాట్ ఈస్ అ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ వాట్ ఈస్ అ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. సో ఈ రెండుకి సంబంధించిన కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ నేను ఈ వీడియో చివరిలో ఇస్తాను. సో ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ద నెక్స్ట్ స్లైడ్. ఎస్, దిస్ ఈస్ ద ఐసిఐసిఐ బ్యాంక్. ఎస్, ఐసిఐసిఐ బ్యాంక్ స్క్రాప్స్ ప్రపోజల్ టు సెల్ హోమ్ ఫైనాన్స్ సబ్సిడరీ. సో ఐసిఐసిఐ బ్యాంక్ సబ్సిడరీ ఉంది. సో సబ్సిడరీ అంటే ఆ ఐసిఐసిఐ బ్యాంక్లోనే ఉన్నదన్నమాట మరో కంపెనీ, దట్ ఈస్ కాల్డ్ అస్ ఎ సబ్సిడరీ కంపెనీ అనమాట. ఆ సబ్సిడరీని సేల్ చేయడానికి ఐసిఐసిఐ బ్యాంక్ ఆ సేల్ ప్రపోజల్కి నో చెప్పింది. సో ఐసిఐసిఐ బ్యాంక్ హ్యాజ్ స్క్రాప్డ్ ఏ ప్రపోజల్
to sell its home loan subsidiary ICICI Home Finance. So ICICI Home Finance అనేది ఐసిఐసిఐ బ్యాంక్ సబ్సిడరీ కంపెనీ అన్నమాట. సో అయితే దాన్ని సేల్ చేయడానికని ఒక ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ టీపీజీ క్యాపిటల్ అనే ఒక కంపెనీ ముందుకు వచ్చింది. అయితే వాళ్ళు దానికి నో అని చెప్పారు. అండ్ వాళ్ళు నో చెప్పి అండ్ దే ప్లాన్ టు బూస్ట్ బిజినెస్ బై ఫోకసింగ్ ఆన్ స్మాల్ లోన్స్ ఇన్ సెమీ అర్బన్ అండ్ రూరల్ సెంటర్స్. సో సెమీ అర్బన్ అండ్ రూరల్ సెంటర్ రూరల్ ఏరియాస్లో వాళ్ళు దాన్ని ఎక్కువగా బూస్ట్ చేయడానికి ఆ బిజినెస్ని ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ చూస్తే న్యూ సిఈఓ సో అనిరుద్ధ్ కమానీ, సో హూ వాజ్ ద హెడ్డింగ్ రూరల్ బ్యాంకింగ్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద సిఈఓ ఆఫ్ హోమ్ ఫైనాన్స్ ఆర్మ్. సో హోమ్ ఫైనాన్స్ ఐసిఐసిఐ హోమ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో దానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా న్యూ పర్సన్ వచ్చారు. సో ఆ న్యూ పర్సన్ పేరు అనిరుద్ధ్ కమానీ. సో ఈ ఆర్టికల్లో మనకు ఇంపార్టెంట్ అయ్యేదంటే ఇదే, ఇది న్యూ సిఈఓ అపాయింట్మెంట్. అండ్ అంతేకాక ఐసిఐసిఐ బ్యాంక్ తన సబ్సిడరీ కంపెనీ అయిన ఐసిఐసిఐ హోమ్ ఫైనాన్స్ని అమ్మడానికి ఇష్టపడట్లేదు. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ అబౌట్ ద ఐసిఐసిఐ బ్యాంక్. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. ఎస్, సో హీ ఈజ్ ద ఫ్రెంచ్ కోచ్, సో ఏ ఫ్రెంచ్ టీమ్ కోచ్ అండ్ హీస్ నేమ్ ఈజ్ మైకిల్. సో ఫార్మర్ ఫ్రాన్స్ కోచ్ మైకిల్ passes away, so he is no more now. So former French football coach Henry Michel, who led Les Blues to the 1984 Olympic Games, had died at the age of 70. So the French Footballers Union UNFP announced on Tuesday. So Michel managed France between 1984 and 1998, took the team to World Cup semi-finals, also went 3 further World Cups, Cameroon, Morocco and Ivory Coast. So a former football coach, so Henry Michel, so he is no more now. So ayana 1984 lo World Cup Olympic title ni gelchukunnaru anamata. So 70 years age lo and చనిపోయారు. సో ఈ విషయాన్ని ఫ్రెంచ్ ఫుట్బాలర్స్ యూనియన్ యుఎన్ఎఫ్పి వాళ్ళు ధృవీకరించారు. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. ఎస్, ఇండియా టు హోస్ట్ ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఇన్ 2019. సో 2019 ఎడిషన్ ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ని ఇండియాకి అప్పగించారు. సో ఇందులో మొత్తం 300 మంది వెయిట్ లిఫ్టర్లు దీంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయబోతున్నారనమాట. సో ఇది ఒక 2020 టోక్యో ఒలింపిక్స్కి ఒక క్వాలిఫయింగ్ ఈవెంట్గా ఇది ఉండబోతుందన్నమాట. సో ఎస్, ద ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ IWLF వాళ్ళు దీన్ని వెల్లడించారన్నమాట అఫీషియల్గా. సో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ని 2019 ఇండియా హోస్ట్ చేయబోతోంది. ఇది 2020 ఉన్న టోక్యో ఒలింపిక్స్కి గాను ఇది ఒక స్టార్టింగ్ స్టెప్గా ఒక క్వాలిఫయింగ్ ఈవెంట్గా ఉండబోతుందన్నమాట. సో అయితే అది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా, దాని డేట్స్ ఏంటి, ఎక్కడెక్కడ ఉంటాయి అన్నది వాళ్ళు మరికొద్ది రోజుల్లో అఫీషియల్గా అనౌన్స్ చేస్తారనమాట. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. ఎస్, రిజ్వీ బ్యాక్స్ ఎయిర్ పిస్టల్ సిల్వర్. సో షాజర్ రిజ్వీ, సో ఆయన మెన్స్ ఎయిర్ పిస్టల్ షూటింగ్ వరల్డ్ కప్, సో మెన్స్ ఎయిర్ పిస్టల్ షూటింగ్ వరల్డ్ కప్లో భాగంగా షాజర్ రిజ్వీ, సో హీ ఈజ్ అన్ ఇండియన్, సో ఆయన సిల్వర్ మెడల్ గెలుచుకున్నారనమాట. సో ఫస్ట్ ఏంటంటే, సో ఆ వ్యక్తి పేరు ఎవరు, షాజర్ రిజ్వీ, అది నెంబర్ వన్. నెంబర్ టూ, సో ఆయన మెన్స్ ఎయిర్ పిస్టల్ ఇన్ ద షూటింగ్ వరల్డ్ కప్లో ఆయన సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు, అది నెంబర్ టూ. నెంబర్ త్రీ ఏంటంటే, ఇట్ వాజ్ ద ఫస్ట్ మెడల్ ఫర్ ద ఇండియన్ క్యాంప్ ఇన్ ద వరల్డ్ కప్. సో ఆ వరల్డ్ కప్లో ఫస్ట్ మెడల్ ఆయన గెలుచుకున్నారు. సో ఇది థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. సో అయితే ఈ షాజర్ రిజ్వీ సిల్వర్ మెడల్ గెలుచుకుంటే మరి గోల్డ్ మెడల్ ఎవరు గెలుచుకున్నారు అంటే, రష్యాకు సంబంధించిన వ్యక్తి ఆర్టెమ్ చెర్నోలిసోవ్. సో ఆర్టెమ్ చెర్నోలిసోవ్ ఆయన గోల్డ్ గెలుచుకున్నాడు. సో మన షాజర్ రిజ్వీ ఆయన సిల్వర్ గెలుచుకున్నాడు. సో అయితే ఈ మెన్ ఈ షూటింగ్ ఎయిర్ పిస్టల్ షూటింగ్ వరల్డ్ కప్ వచ్చి చాంగ్ వన్ కొరియాలో జరుగుతున్నాయన్నమాట. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ దిస్ ఆర్టికల్. సో నెక్స్ట్ ఇమేజ్ చూస్తే, ఎస్, దిస్ ఈజ్ ద రేర్ ఫెర్న్ అనమాట. సో ఫెర్న్ అంటే ఏంటి అంటే, ఎఫ్ఈఆర్ఎన్. సో ఫెర్న్ అంటే ఏంటి అంటే,
ఫ్రూట్లెస్ ట్రీ అనమాట, ఫ్రూట్లెస్ ట్రీ అనమాట, అంటే దానికి ఎప్పటికీ ఫ్రూట్స్ రావు. సో అలాంటి దాన్ని ఫెర్న్ అంటారనమాట. సో దీనికి సంబంధించిన న్యూస్ చూస్తే, వెస్టర్న్ గాడ్స్ రివీల్ వరల్డ్స్ స్మాలెస్ట్ ల్యాండ్ ఫెర్న్. సో ద మాల్వీస్ యాడర్స్ టంగ్ ఫెర్న్ ఈజ్ జస్ట్ 1 సెంటీమీటర్ టాల్. సో వెస్టర్న్ ఘాట్స్లో ఉన్న కొంత రీసెర్చర్స్ ఒక వరల్డ్ స్మాలెస్ట్ ఫెర్న్ కనుక్కున్నారు. అయితే ది జస్ట్ ఓన్లీ 1 సెంటీమీటర్ మాత్రమే ఉందన్నమాట. సో ఇండియాస్ రీసెంట్ రీసెర్చర్స్ హ్యావ్ డిస్కవర్డ్ ద వరల్డ్ స్మాలెస్ట్ ల్యాండ్ ఫెర్న్ హైడింగ్ ఇన్ ద అల్వా ఫారెస్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ ఇన్ ద గుజరాత్ డాంగ్ డిస్ట్రిక్ట్స్ అకార్డింగ్ టు రీసెంట్ స్టడీ ఇన్ ద సైంటిఫిక్ రిపోర్ట్స్ అండ్ ఇంటర్నేషనల్ జర్నల్ దట్ పుషెస్ మల్టీడిసిప్లినరీ దట్ పబ్లిషెస్ సారీ సో మల్టీడిసిప్లినరీ రీసెర్చ్ ద ఫింగర్ నెయిల్ సైజ్డ్ ఫెర్న్ బిలాంగ్స్ టు ఏ గ్రూప్ నోన్ యాజ్ ద యాడర్స్ టంగ్ ఫెర్న్స్ నేమ్డ్ ఆఫ్టర్ దేర్ రిజెంబ్లెన్స్ టు ఏ స్నేక్ టంగ్. సో ఇక్కడ ఏంటంటే, రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారము దాని అది యాడర్స్ టంగ్ అనే ఒక ఫెర్న్ జాతికి చెందిన ఒక మొక్క. అండ్ దీది అది ఎలా ఉంటుంది అంటే, ఒక పాము నాలికకి పోలి ఉంటుందన్నమాట. సో అలా ఉండే ఒక ఫెర్న్. బట్ ఇది వరల్డ్లోనే స్మాలెస్ట్ ల్యాండ్ ఫెర్న్ అనమాట. ఇది వెస్టర్న్ ఘాట్స్లో ఇండియన్ రీసెర్చర్స్ కనుక్కున్నారనమాట. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్. అండ్ ద సైజ్ ఆఫ్ ద న్యూ మాల్వీస్ యాడర్స్ టంగ్ ఫెర్న్ ఓఫియోగ్లోసమ్ మాల్వాయి. సో దిస్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద న్యూ టంగ్. జస్ట్ 1 సెంటీమీటర్ అనమాట. సో 1 సెంటీమీటర్ మాత్రమే ఉంటుంది. అండ్ దీని పేరు ఓఫియోగ్లోసమ్ మాల్వాయి ఈజ్ ద నేమ్ ఆఫ్ ద దిస్ న్యూ వరల్డ్స్ స్మాలెస్ట్ ల్యాండ్ ఫెర్న్. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. ఎస్, ఈరోజు ఫైనాన్షియల్ టర్మ్స్ చూస్తే, నంబర్ 1 ఎల్టీసీజీ, నంబర్ 2 ఎస్టీటీ. సో ఫస్ట్ ఎల్టీసీజీ అంటే ఏంటి, ఎస్టీటీ అంటే ఏంటి చూద్దాం. సో ఫస్ట్ ఎల్టీసీజీ. సో ఎల్టీసీజీ ఫుల్ ఫామ్ ఏంటి అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. సో దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ వర్డ్, ఎస్పెషల్లీ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి. అండ్ ఎవరైతే చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ చేస్తున్నారో వాళ్ళకి ఈ టర్మ్స్ చాలా యూజ్ అయ్యే టర్మ్ అనమాట ఇది. సో అయితే ఇక్కడ నేను చెప్తాను, గెయిన్స్ అంటే లాభాలు, అది మనకు తెలిసిందే. నెక్స్ట్ లాంగ్ టర్మ్ అంటే, లాంగ్ టర్మ్ ఇక్కడ 2 ఇంపార్టెంట్ వర్డ్స్ అనమాట. సో ఇక్కడ ఇక్కడ డివైడ్ చేస్తే, లాంగ్ టర్మ్ అంటే ఒక సంవత్సరం అంతకంటే ఎక్కువ. క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటి, దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్, సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లో డివైడ్ చేసుకుంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. సో లాంగ్ టర్మ్ అంటే 12 నెలలు అంతకు మించి ఎక్కువ అయితే లాంగ్ టర్మ్ అంటారు. సో యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్. సో నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో అమితాబ్ అనే ఒక వ్యక్తి ఒక షేర్ని కొనుక్కున్నాడు, ఎంతకు అంటే 1000 రూపాయలకు. సో ఈయన కొనుక్కున్నది ఎప్పుడు అంటే జూన్ ఒకటిన అమితాబ్ అనే వ్యక్తి ఒక షేర్ని పర్చేస్ చేశాడు, అంటే కొనుక్కున్నాడు, ఎంతకు 1000 రూపాయలకు. సో అదే అమితాబ్ అనే వ్యక్తి ఆయన దగ్గర ఉన్న షేర్ని 200 రూపాయలు లాభం రావడం వల్ల ఆయన అమ్మేశాడు. సో అమ్మడం వల్ల ఏంటి, కమ్మడం ఎప్పుడు అమ్మాడు అంటే జూన్ 1 కొన్నాడు, జూన్ 1 2017 కొన్నాడు, జూన్ 4 2018 అమ్మాడు. అంటే సంవత్సరం 3వ రోజున అమ్మాడు, అంటే 12 మంత్స్ దాటింది. సో 12 మంత్స్ దాటడం వల్ల దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ లాంగ్ టర్మ్. సో ఈ లాభం ఏదైతే ఉందో, 1000 రూపాయలు కొనుక్కున్నాడు, 1200 అమ్మాడు, అంటే ఇక్కడ 200 రూపాయలు ఆయనకు లాభం వచ్చింది. సో 200 రూపాయల లాభాన్ని ఇక్కడ ప్రాఫిట్ అని అనకూడదు, బికాజ్ దిస్ ఈజ్ ఎ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన లాంగ్వేజ్ కనుక. సో దీన్ని ప్రాఫిట్ అనకుండా అక్కడ మనకు యూజ్ చేసే వర్డ్ ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్. సో షేర్స్ అమ్మడం వల్ల వచ్చే గెయిన్స్ని క్యాపిటల్ గెయిన్స్ అంటారనమాట. సో అమితాబ్ అనే వ్యక్తికి క్యాపిటల్ గెయిన్స్ ఎంత అంటే 200. సో ఈ ఒక షేర్కి సంబంధించిన క్యాపిటల్ గెయిన్స్ 200 రూపాయలు అనమాట. సో ఇది క్యాపిటల్ గెయిన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్, ఇది ఒకవేళ ఆయన 12 నెలల కన్నా ఎక్కువ టైం తీసుకొని అమ్ముంటే అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. 12 నెలల లోపలే అమ్ముంటే
ఆ అమౌంట్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటారు అనమాట. సో దిస్ ఈస్ అ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. సో ఐ అగైన్ రిపీట్, సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏంటంటే, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లాంగ్ టర్మ్ అంటే 12 నెలల తర్వాత కంటే ఎక్కువ. సో వాట్ ఈస్ ద క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటంటే, అమితాబ్ అనే వ్యక్తి ఒక షేర్ని పర్చేస్ చేశాడు 1000 రూపాయలకు. ఎప్పుడు అంటే జూన్ 1. సో అదే అమితాబ్ అనే వ్యక్తి సో జూన్ 1 2017 దాన్ని పర్చేస్ చేశాడు. సో అయితే అదే ఒక షేర్ని అమ్మాడు. సో ఎప్పుడు అంటే జూన్ 4, 2018, అంటే రెండు రోజులు అయిపోయాక సంవత్సరం 3 షేర్ని అమ్మాడనమాట. సో అయితే సంవత్సరం పాటు అది షేర్ని ఈయన దగ్గరే అట్టి పెట్టుకోవడం వల్ల 200 రూపాయలు ఆయనకు లాభం వచ్చింది. సో అయితే ఇన్కమ్ ట్యాక్స్ లాంగ్వేజ్లో ఆ లాభాన్ని ప్రాఫిట్ అని పిలిచకూడదు, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ క్యాపిటల్ గెయిన్స్. సో అది 1 ఇయర్ కన్నా ఎక్కువ కాబట్టి, 12 నెలల కంటే ఎక్కువ కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. అయితే 12 నెలల కంటే లోపల ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. సో ప్రజెంట్ క్యాపిటల్ గెయిన్స్ ఏంటంటే 10% ఉంది 1 లాక్ మీద. సో దిస్ ఈజ్ ద న్యూ కమెండ్మెంట్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనమాట. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ టర్మ్, ఎస్ఎస్టిటీ. సో దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ ట్యాక్స్ విచ్ అప్లైస్ ఫర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఫర్ బోత్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ సెక్యూరిటీస్ అండ్ షేర్స్. సో నేను ఎల్టీసీజీని కంపేర్ చేస్తూ చెప్తాను అనమాట, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే, మనము 1 లాక్ కనుక క్యాపిటల్ గెయిన్స్ వస్తే 1 లాక్కి 10% మనము ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. సో ఎల్టీసీజీ కాలంలో పే చేయాల్సి వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్కమ్ ట్యాక్స్ అనమాట. సో ఇక్కడ మనకు గెయిన్స్ వస్తేనే, సో క్యాపిటల్ గెయిన్ ఇక్కడ మనకు లాభం వస్తేనే, ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనే ఇక్కడ లాభం వస్తేనే క్యాపిటల్ గెయిన్ లాంగ్ టర్మా షార్ట్ టర్మా అనేది ఆ క్వశ్చన్ మనకు అరైజ్ అవుతుంది. కానీ ఇది అలా కాదు. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటే ఇక్కడే, అంటే పర్చేస్ చేశామనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్, అమితాబ్ అనే వ్యక్తి ఇంకొక బ్రోకరేజ్ కంపెనీ నుంచి ఈ షేర్ని పర్చేస్ చేశాడు. సో ఈ పర్చేస్ చేశాడు, అతనికి లాభం వస్తుందో నష్టం వస్తుందో సంబంధం లేదు. సో పర్చేస్ చేస్తున్నాడు. సో ఆ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉంటుందో అక్కడ పే చేయాల్సిన ట్యాక్స్ ఏది అంటే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. దీనికి లాభాలు నష్టాలతో సంబంధం లేదు. సో లాభం వచ్చినా నష్టం వచ్చినా ఈ ట్యాక్స్ మాత్రం పే చేయాల్సిందే. సో దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ ట్యాక్స్ విచ్ అప్లైస్ ఫర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఫర్ బోత్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్. సో ఇక్కడ ఈ కేసును చూస్తే, అమితాబ్ అనే వ్యక్తి పర్చేస్ చేసేటప్పుడు ఎస్టీటీ పే చేస్తుంటాడు, అంటే ఈ ట్యాక్స్ పే చేస్తుంటాడు. అండ్ దాన్ని అమ్మేటప్పుడు కూడా ఈ ట్యాక్స్ని పే చేస్తుంటాడు. సో ఎస్టీటీ అంటే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. సో అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, సో ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా సంబంధం లేకుండా ఈ ట్యాక్స్ని పే చేయాలన్నమాట. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్, అమితాబ్ అనే వ్యక్తి ఒక బ్రోకరేజ్ కంపెనీతో లింక్అప్ అయి ఉంటే, వాళ్ళ నుంచి కొనుక్కునేటప్పుడు వాళ్ళు ఈ వెయ్యి రూపాయలు ప్లస్ ఎస్టీటీ అంటే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ వేసి మనకు ఇస్తారనమాట, ఇంత మనం పే చేయాల్సి ఉంటుంది అని. సో అంత పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎస్టీటీ అండ్ ఎల్టీసీజీ. సో వీటికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ గివ్ ఎ రిప్లై. అండ్ నెక్స్ట్ ఈరోజు న్యూస్ ఒకసారి మనము రివైజ్ చేసుకుంటే, సో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక న్యూ సమ్మిట్ని లాంచ్ చేయబోతోంది. సో దిస్ ఈజ్ ఆన్ April 26 అనమాట. అండ్ నెక్స్ట్ త్రిశూర్ పూరం, ఇట్ ఈస్ అ ఫేమస్ వండర్ఫుల్ ఫెస్టివల్ ఇన్ కేరళ. అండ్ నెక్స్ట్ న్యూ మెస్ సిస్టమ్ టు మెజర్ ఎయిర్ క్వాలిటీ. సో ఇండియా, ఫిన్లాండ్ అండ్ యుఎస్, సో వాళ్ళ మూడు కంట్రీస్ కలిసి ఒక ఎయిర్ క్వాలిటీని మెజర్ చేయడానికి, సో పొల్యూషన్ లెవెల్స్ని ముందే కనుక్కోవడానికి ఒక న్యూ సిస్టమ్ని వాళ్ళు డెవలప్ చేయబోతున్నారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద థర్డ్ న్యూస్. అండ్ ద ఇస్రో G-SAT-1 కోరు అనే ప్రాంతానికి 1 మంత్ ముందే సెండ్ చేసింది ఫర్ ద లాంచింగ్ అనమాట. అయితే వాళ్ళు ఒక అడిషనల్ టెక్నికల్ చెక్స్ కావాలనుకొని వాళ్ళు ఆ G-SAT-1 అగైన్ వెనక్కి రప్పించుకున్నారు, బెంగళూరుకి రప్పించుకున్నారనమాట. సో
రప్పించుకోవడం వల్ల అగైన్ వాళ్ళు ఎప్పుడు సెండ్ చేస్తారు అన్న డేట్స్ ఇంకా రిలీజ్ కాలేదు. అది ఫోర్త్ న్యూస్. ఫిఫ్త్ న్యూస్ చూస్తే సెంటర్ సీక్స్ సజెషన్స్ ఆన్ ఎల్టీసీజీ క్లాస్. సో ఎల్టీసీజీ క్లాస్కి ఈ ఆర్టికల్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ కాదు. అయితే ఇందులో రెండు ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి, అవేంటంటే ఎస్టీటీ అండ్ ఎల్టీసీజీ, అంటే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అండ్ ఎల్టీసీజీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. సో ఈ రెండు ఇంపార్టెంట్ వర్డ్స్, ఫైనాన్షియల్ వర్డ్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అది ఫిఫ్త్ ఆర్టికల్. సిక్స్త్ ఆర్టికల్ చూస్తే ఐసీఐసీఐ బ్యాంక్కి సంబంధించిన సబ్సిడరీ ఉంది, ఆ సబ్సిడరీ పేరు ఐసీఐసీఐ హోమ్ ఫైనాన్స్. సో దాన్ని అమ్మడానికి వస్తున్న వార్తల్ని కంప్లీట్గా కొట్టిపారేసింది ఐసీఐసీఐ బ్యాంక్. సో అమ్మట్లేదు అండ్ దాన్ని డెవలప్ చేయడానికి ప్లాన్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అది సిక్స్త్ న్యూస్. అండ్ సెవెంత్ న్యూస్ చూస్తే ఫార్మర్ ఫ్రాన్స్ కోచ్ మైకెల్ ప్యాసెస్ అవే. సో ఫార్మర్ ఫ్రాన్స్ కోచ్, ఆయన 1986లో వరల్డ్ ఒలింపిక్ వరకు వెళ్ళిన వ్యక్తి, ఆయన ఇక లేరన్నమాట. అండ్ నెక్స్ట్ ఎయిత్ న్యూస్ చూస్తే ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2019కి గాను ఇండియా హోస్ట్ చేయబోతోంది. అండ్ జపాన్ ఇది 2020లో జరిగే ఒలింపిక్స్లో అవి టోక్యోలో ఉండబోతున్నాయి, వాటికి ఒక క్వాలిఫయింగ్ ఛాంపియన్షిప్గా ఈ ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2019 ఉండబోతుంది అన్నమాట. సో నెక్స్ట్ అయితే వీటికి డేట్స్ వెన్యూస్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది, అంటే ఏ డేట్లో ఎప్పుడెప్పుడు ఏది ఉంది అండ్ ఎక్కడెక్కడ ఉన్నదని అనే కంప్లీట్గా డీటెయిల్స్ ఇంకా వెల్లడించలేదు. అవి ఇంకా నెక్స్ట్ కమింగ్ డేస్లో వస్తున్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ రిజ్వీ షాజాన్, సో ఆయన ఎయిర్ పిస్టల్ సిల్వర్, ఎయిర్ పిస్టల్ కేటగిరీలో మెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్లో ఆయన సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. సో ఇవి దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ న్యూస్ అబౌట్ ద స్పోర్ట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వెస్ట్రన్ ఘాట్స్లో వరల్డ్ స్మాలెస్ట్ ల్యాండ్ ఫెర్న్ ఉందన్నమాట. సో ఆ వరల్డ్ స్మాలెస్ట్ ల్యాండ్ ఫెర్ని ఇండియన్ రీసెర్చర్స్ కనుక్కున్నారనమాట. సో ఈ రోజుకు సంబంధించిన న్యూస్ ఇవే. వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్ చేయొచ్చు, లేదా మా వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మా పర్సనల్ లింక్స్ ఉన్నాయి, వాటికి మీరు సపరేట్గా మాకు మెసేజ్ చేయొచ్చు అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.